కలెక్టర్. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ ఎడు పిలుస్తున్నావు, లేచి అనబెట్టు. పెడతా పెడతా. ఏంటో గింజుకుంటావు ఏంటి? నేను ఇప్పుడే వెళ్తానంటానా? టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుద్ది, ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమో. జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలిపోతుంటా. నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా? అయ్య గారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లలకి నేనే సిగ్గుమాలోనేం కాదు. తలుచుడు కడుపు మండిపోతుంది. ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది నాటకవాడి, దానికి కూడా కారణం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు? లేచి చనబెట్టు. పెడతా పెట్టుకు తినరా. మా చేత కాదు, తింటావులే. ఎట్టున్నావయ్యా, బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముఖరాస్తే చేసుకొచ్చేదాన్ని కదా. నవ్వుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్ అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా, నువ్వెట్టా చూసుకున్నావా? నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. వాళ్ళు నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా? రా, నీ కొడుకు నువ్వు చూసుకోటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసాకంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఆడు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేదయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. సిబ్బంది, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా, ఇటు నుంచి ఆ కిటికీ కడిగిరా, ఆడు నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. అట్రా. ఎరా నాన్న, నువ్వే పెట్టుకు తింటున్నావా? నువ్వే తినమన్నా. తిను తిను తిను. ఏగలరా నాన్న, ఏగలు. తల్లో పేరు ముక్కు మీద ఏమిట్రా? ఏం లేదే. ఏం లేకపోవటమేంటి? చూపిస్తాను. నువ్వెంత కాకపట్నా, నేను ఈ ఊరు నుంచి వెళ్ళటం ఖాయం. సరేలే, అట్టగా వెళ్దు గాని. ఇగో చూడు. ఏం లేదులే, చెన్నై. దేనికి ఏడుస్తున్నావు? నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా, నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి అర్థం, ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా, అయి తిందు గాని. ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా నిదాన. ఏమి లేదు, బాగానే ఉందే. చూసావా అయ్యా, చూసావా? అచ్చ నీలాగే ఉన్నాడు కదా. శివాత్రి అయ్యగారి ఇంటికాడే ఉంటావు కదా, నేను అక్కడికి వచ్చి చూస్తా. ఎల్రా అయ్యా, ఎల్రా. అమ్మా. ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. నీ చేతులతో అన్నం తిని ఎన్నేళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి వెనక పక్కకి రా, నేను తీసుకొస్తా. మా పిచ్చిదాన్ని అన్నం తింటావని కూడా అడగలేకపోయాను.
అది నేను కష్టపడి సంపాదించి తెచ్చిన తిండి, అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడికి బయటకెళ్ళమను. ఏమిట్రా మాటలు, వాడు నీ కన్న తండ్రిరా. అదే నిజమైతే మా అమ్మ నిజంగా ఇద్దంగా కనుంటే అమ్మా చూడరాడు అంతకరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు. మరి ఎట్ట అడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్ద మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా ఆకలేస్తుంది, అన్నం పెట్టుమని అడిగేవే. ఒక ముద్దన్న తినకుండా ఎండిపోతావా? పర్వాలేదులే అమ్మా, ఇంకోసారి తింటాగా. రే ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు. చిన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటయ్యా ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నని క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడు నీకు తండ్రి మాత్రమే కాదురా, నా ప్రాణం. ఏంటమ్మా ఇది? సింహాద్రి, నీది చాలా పెద్ద మనసు అయ్యా. నువ్వు తప్పు చేయలేదని నాకు ఆనాడే తెలుసు, కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ నెత్తి మీద వేసుకుని 15 ఏళ్ళు ఆ నరకయాత్ర ఎంత అనుభవించావయ్యా. నువ్వు నా పెట్టవు కదయ్యా, నా పెట్టవు కాదు, చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యాడల్లగా. ఇందులో నీ చేసినే ఉంది, నాలంటోడి భుజం మీద చేసి నలుగురిలో ఈడు నా స్నేహితుడని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా. దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది? నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత బుట్టి ఎంచుకున్నావు, కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా, అందుకే అంతా చెప్పేశాను. నన్ను క్షమించరాజు. నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు, నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను. ముద్దు తిన్నానా? ఎల్లయ్యా నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు. ఎల్లయ్యా ఎల్లు. తప్పుగా అర్థం చేసుకుంటా, నువ్వు క్షమించాడా? లేనన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.